हाई फ्रेंड्स, वेलकम टू वंटल लोकम। ఈరోజు మనందరికీ ఇష్టమైన ఎంత టేస్టీ అండ్ ఎమ్మీ డబుల్ కమిటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ఇప్పుడు ముందుగా బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని సైడ్స్ కట్ చేసుకుందాం। 4 పీసెస్ గా కట్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। ఫ్రెండ్స్, మన ఛానల్ ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన వీడియోస్ ని లైక్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి। వీటిని 30 నిమిషాలు గాలికి పెట్టుకోండి। కొంచెం గట్టి పడితే క్రిస్పీగా ఫ్రై అవుతాయి। స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 1 కప్ నెయ్యి, 1/2 కప్పు నూనెను వేసుకోవాలి। వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ని వేసుకొని డీప్ ఫ్రై చేయాలి। మీడియం ఫ్లేమ్ లో బ్రెడ్ పీసెస్ ని 2 సైడ్స్ తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం। మీరు డీప్ ఫ్రై కోసం ఓన్లీ నెయ్యిని లేదా నూనెని యూస్ చేసుకోవచ్చు। ఇలా సుమారు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే బ్రెడ్ పీసెస్ పర్ఫెక్ట్ అండ్ క్రిస్పీగా ఉంటాయి। గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పక్కన పెట్టుకోండి। మిగతా బ్రెడ్ పీసెస్ ని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి। స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1 కప్ షుగర్, 1 కప్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి। షుగర్ కరిగిన తర్వాత 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో బాయిల్ చేసుకోండి। 5 నిమిషాల తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకొని కలుపుకుంటే షుగర్ సిరప్ రెడీ। పాకం కొంచెం చిక్కగా ఉంటే చాలు, తీగ పాకం అవసరం లేదు। చేసుకున్న షుగర్ సిరప్ లో ఫ్రై చేసిన బ్రెడ్ పీసెస్ ని వేసుకొని కలుపుకోవాలి। బ్రెడ్ పీసెస్ కి చక్కెర పాకం ఈక్వల్ గా పట్టేలా కలుపుకొని 2 నిమిషాల పాటు సిమ్మర్ చేసుకోండి। 2 మినిట్స్ తర్వాత 1 కప్ వేడి చేసి చల్లార్చిన పాలు పోసుకుందాం। అలా పాలు పోసిన తర్వాత మిశ్రమాన్ని జెంటిల్ గా కలుపుకోండి, లేదంటే బ్రెడ్ పీసెస్ విరిగిపోతాయి। ఇందులో నెయ్యిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు మరోసారి 3 నిమిషాల పాటు సిమ్మర్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి। డబుల్ కమిటాని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు పక్కన పెట్టుకోండి। అలా తయారు చేసుకున్న డబుల్ కమిటాని ఒక బౌల్ లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అంతే, ఎంత టేస్టీ అండ్ ఎమ్మీ డబుల్ కమిటా రెడీ। ఫ్రెండ్స్, మన ఛానల్ ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన వీడియోస్ ని లైక్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి।